యూత్ పాపులేషన్ ఎక్కువ ఇండియా. సపోజ్ చైనాతో పోలిస్తే ఏమవుతుంది, చైనాలో అందరూ ఓల్డ్ పీపుల్, ఇండియాలో యూత్ పాపులేషన్ ఎక్కువ. యూత్ పాపులేషన్ ఉంది, ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి, కానీ ఇండస్ట్రీస్కి కావాల్సిన మ్యాన్ పవర్ దొరకదు. యూత్ ఉంది, ఇండస్ట్రీకి కావాల్సిన మ్యాన్ పవర్ దొరకదు. అంటే ఆ ఇండస్ట్రీస్కి ఎవరు కావాలి, స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి. అంటే ఆ ఇండస్ట్రీలో ఉన్న ఒక మెషిన్ మీద వర్క్ చేయగలిగిన స్కిల్డ్ యూత్ కావాలి. కానీ అన్ఫార్చునేట్ ఏమవుతుంది, అన్ఫార్చునేట్ ఏమైందంటే ఆ స్కిల్డ్ యూత్ అనేది మన దగ్గర లేకుండా పోతుంది. దానివల్ల ఏమవుతుందంటే అందరూ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ అటువైపు వెళ్ళిపోవడం వల్ల క్లరికల్ క్యాడర్లోనూ రిమైనింగ్ ఆఫీసర్స్ క్యాడర్లోనూ అన్ని పోస్టులకు వెళ్ళిపోతున్నాయి, కానీ ఇటువైపు రావట్లేదు. అంటే ఇండస్ట్రీ వైపు అంటే స్కిల్డ్ యూత్ అనేది జనరేట్ కావాలి. దానివల్ల ఏంటంటే రకరకాల కంపెనీలు బోల్డ్ అంతమంది వచ్చి మన ఇండియాలో పెట్టుబడులు పెడుతున్నారు, ఈవెన్ తెలంగాణలో కూడా పెట్టుబడులు పెడుతున్నారు రకరకాల కంపెనీలు. సో ఆ కంపెనీలకు కావాల్సిన మ్యాన్ పవర్ అందించాల్సిన బాధ్యత మన మీద. సో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రైనింగ్ సెంటర్స్లో ట్రైన్డ్ అయిన పిల్లలు అక్కడికి పోయి వర్క్ చేయడానికి సరిపోవట్లేదు. అంటే వీళ్ళకి ఈ వెళ్ళే పిల్లలకి అక్కడ ఉన్న రిక్వైర్మెంట్కి తేడా వస్తుంది. రోజు నాకు రెండు మూడు ఇండస్ట్రీస్ వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు మాకు, ఎలక్ట్రికల్ పిల్లలు ఎంతమంది కావాలా, ఫిట్టర్ పిల్లలు ఎంతమంది కావాలా, వేరే ట్రేడ్ వాళ్ళు ఎంతమంది కావాలా. సో అంతమందిని మేము సప్లై చేయలేకపోతాం. ఓకే, సో ఇంకా ఏంటంటే కొంతమంది ఈ స్టూడెంట్స్లో అవేర్నెస్, అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలంటే అకాడమిక్ సైడ్ ఉన్నంత అవేర్నెస్ టెక్నికల్ సైడ్ లేదు. లేకపోవడం వల్ల ఏమవుతుందంటే 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత డిగ్రీ. సో అదే ఛానల్లో వెళ్తున్నారు కానీ టెక్నికల్ వైపు చూడట్లే. ఈ మధ్య చూసేది ఏంటంటే బీటెక్ వైపు చూస్తున్నారు, ఎక్కువ మంది వెళ్తున్నారు బీటెక్ వైపు చూస్తున్నారు. అంటే ఒక 10 మంది బీటెక్ వాళ్ళు, అంటే ఒక 10 మెంబర్స్ ఐటీఐ పిల్లలకు ఉద్యోగం వస్తే ఒక బీటెక్ క్యాండిడేట్కి ఉద్యోగం వస్తుంది. అంటే కింది స్థాయిలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, పై స్థాయిలో ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నాయి. సో అందరూ బీటెక్ చేస్తే కింది స్థాయిలో ఉద్యోగాలు ఎట్లా, ఇవి ఇట్లే ఖాళీగా మిగిలిపోతుంది, ఇవి ఇట్లే ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఇటు ఇండస్ట్రీస్కి కావాల్సిన మ్యాన్ పవర్ అనేది అందట్లా. ప్లస్ సొసైటీలో వీళ్ళు పెరిగిపోయారు, ఎవరు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, సొసైటీలు కూడా ఏమైంది అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, ఉపాధి అవకాశాలు తగ్గిపోయినాయి, విపరీతమైన కాంపిటీషన్, వేలల్లో లక్షల్లో అకౌంట్ వస్తున్నాయి. సో టు ఓవర్కమ్ దిస్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నింటినీ మనం అధిగమించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలి, విపరీతంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి స్కిల్స్ని యూత్లో స్కిల్స్ని ఇంప్రూవ్ చేయగలిగితే ఇండస్ట్రీకి కావాల్సిన మ్యాన్ పవర్ని యూత్ నుంచి స్కిల్డ్ ఇంప్రూవ్మెంట్ చేసి ఇండస్ట్రీకి అందించగలిగితే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది, అక్కడ ఉద్యోగాలు పొందడం ద్వారా ఆ కుటుంబాలు కూడా బాగుపడతాయని ఒక గొప్ప ఆలోచనతో ఏం చేశారంటే రాష్ట్రంలో ఉన్న 65 ఐటీఐని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్గా కన్వర్ట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న 65 ఐటీఐ, సో అందులో ఒక భాగమే మన ఖమ్మం ఐటీఐ. సో ఖమ్మం ఐటీఐలో కూడా కన్వెన్షనల్ ట్రేడ్స్, అంటే ఇంతకుముందు ఉన్న ఎలక్ట్రికల్ ఫిట్టర్ లాంటి అన్ని ట్రేడ్స్ ఉన్నాయి అక్కడ కూడా, దాదాపుగా 216 సీట్లు ఉన్నాయి అక్కడ కూడా. ఓకే, ఆ సీట్లన్నీ ఫిల్అప్ అవుతున్నాయి. అందులో జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ ట్రేడ్ 2 ఇయర్స్ ట్రేడ్లో జాయిన్ అయిన తర్వాత దాన్ని ఆటోమేటిక్గా మేమే సపోర్ట్ చేసి ఒక ఇండస్ట్రీస్కి పంపించేంతవరకు వదిలిపెట్టి నా దగ్గర పాస్ అయిన వెంటనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లో వెళ్ళిపోతూనే ఉంటారు, ఇంకా దొరకరు, కావాల్సినంత దొరకరు. దాంట్లో కూడా మేము సెలెక్టివ్గా పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి, మంచిది ఏముంది, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, అక్కడ చక్కగా హాస్టల్ ఇస్తారు, క్యాంపస్లోనే హాస్టల్ ఉంటుంది, వర్క్ చేసుకుంటారు, మళ్ళీ వెనక్కి వస్తారు, మినిమం శాలరీ 15,000 ఇస్తారు. ఇట్లా సెలెక్టెడ్గా ఉన్న వాటిలో చూసి పంపిస్తాం. బాయ్స్ ఉన్నారు బీహెచ్ఎల్ బీడిఎల్, ఓకే, ఇట్లా రకరకాల కంపెనీలకు పంపిస్తాం. ప్రైవేట్ సెక్టర్లో కూడా బాగా పెడతారు. సో ఇట్లా రకరకాల కంపెనీలు మేమే పంపిస్తూ ఉంటాం. ఒక్కసారి ఐటీఐ కంప్లీట్ అయింది పాస్ అయ్యాడు అని అంటే ఏదో ఒక ప్లేస్మెంట్తోనే బయటకు వెళ్తారు. ఓకే, యు కెన్ కంపేర్ విత్ గవర్నమెంట్ ఐటీఎస్ ఓన్లీ, నాట్ ఏ ప్రైవేట్ ఐటీఎస్. ప్రైవేట్ ఐటీఎస్ని పోల్చుకోవద్దు. ఓకే, టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ గవర్నమెంట్లో ఉన్నంత ఫెసిలిటీస్ ప్రైవేట్లో ఉండవు. ఓకేనా, సో కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ప్లేస్మెంట్ ఇచ్చి బయటికి పంపిస్తాం. ఇప్పుడు ఆ క్రమంలో మన దగ్గర ఏం చేశారంటే గవర్నమెంట్ దాదాపుగా 25 కోట్లు ఖర్చు పెట్టి ఓకే ఒక పెద్ద బిల్డింగ్ కడుతుంది, స్కిల్ సెంటర్, ఒక పెద్ద ATC అడ్వాన్స్డ్ స్కిల్ సెంటర్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తుంది.
దాంతోపాటు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి ఒక 6 కొత్త కోర్సులు పెట్టి ఇందులో 25% గవర్నమెంట్, 75% రతన్ టాటా. రతన్ టాటా గారు చారిటీ కింద 75% ఖర్చు పెడుతున్నారు. అంటే దాదాపుగా రతన్ టాటా గవర్నమెంట్ 365 కోట్లు ఖర్చు పెడుతుంది. సో ఇంత ఖర్చు పెట్టి స్కిల్ సెంటర్స్ పెడితే దాంట్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యి వాళ్ళందరూ స్కిల్ ట్రైనింగ్ తీసుకోగలిగితే వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తే అన్ని కుటుంబాలు బాగుపడతాయి. సో మేమేమనుకున్నామంటే ఈసారి అడ్మిషన్స్ అనేవి నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలి అని అనుకున్నాం. ఇందుకు మనకి ఏంటంటే అన్ని ఎక్విప్మెంట్ వచ్చేసింది, కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఓల్డ్ బిల్డింగ్స్ కూడా మనం క్లాసెస్ రన్ చేయించుకునే కాన్సెప్ట్తో ఒక 25 ఐటీఐలను ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి వాటిల్లో అడ్మిషన్ స్టార్ట్ చేసాం. అఫిలియేషన్స్ కూడా వచ్చేసింది, వాటిల్లో అడ్మిషన్ స్టార్ట్ చేసాం. అందులో మన ఖమ్మం, మన ఖమ్మం అనేది నోడల్ ఐటీ, స్టేట్లో 3 ఐటీఐలు ఉంటాయి, మంచిర్యాల, నిజామాబాద్, ఖమ్మం, అంటే టాప్ త్రీలో ఖమ్మం ఒకటి. సో ఇక్కడ ఏం చేశారంటే 6 కొత్త కోర్సులే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ 6 కొత్త కోర్సులు ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ అని ఒక కొత్త కోర్సు ఉంటాయి. సహజంగా ఏంటంటే పిల్లలు వెల్డర్ ట్రేడ్ పిల్లలు ఉన్నారు, మనం ఏం చేస్తాం అంటే వెల్డింగ్ నేర్పిస్తాం. వెల్డింగ్లో రకాలు ఏంటి, గ్యాస్ వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్, టిక్ వెల్డింగ్, మిగ్ వెల్డింగ్, ఇట్లా రకాలు. వీటితో పాటుగా ఒక రోబోతో వెల్డింగ్ చేయడం ఎట్లా, ఒక స్పేస్ జెట్ తయారు చేస్తున్నాం, అది ఎక్కడో పైన ఎక్కడో నిలబెట్టి కింద నుంచి అన్ని తయారు చేస్తూ ఉంటారు. లేదా ఒక విమానం గాల్లో ఫ్లై చేసి వచ్చింది, దాని మీద బాడీ హిట్ అయింది, దానికి ఒక మొక్క పడ్డది, దాన్ని వెల్డింగ్ చేయాలి, మనిషి అంత దూరం ఎక్కలేడు, రోబోని పంపిస్తాం, ఒకటి జిరాఫీ లెక్క ఉంటుంది దాని మెడ పైకి వెళ్ళి అది వెల్డింగ్ చేసి కిందకు వస్తాం. ఆ రోబో వెల్డింగ్ కూడా విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్. ఓకే, పాత రోజుల్లోనేమో మనుషులు చేసేవాళ్ళం వెల్డింగ్, ఇప్పుడు రోబోలు వెల్డింగ్ చేస్తాయి, మనం చేయం. ఆ రోబోలకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ని మనం ఇస్తాం, ఆ ఇన్స్ట్రక్షన్స్ నేర్పించి రోబో చేత వెల్డింగ్ చేయడమే ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒక కోర్స్. ఇది 1 ఇయర్ కాల పరిమితి. ఈ కోర్స్ ఏంటంటే 1 ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది. సో ఈ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి ప్లేస్మెంట్స్ అనేవి విపరీతంగా ఉంటాయి. DRDO, ఓకే, నెల్లూరులో ఉన్న స్పేస్ రీసెర్చ్ సెంటర్స్, ఎయిర్ ఇండియా, ఇలాంటి వాటికి అన్నింటిలో అవకాశం ఉంటాయి. 1 ఏడాదిలో కంప్లీట్ అయిపోతుంది ఈ కోర్స్ ఇంతవరకు మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇంతవరకు ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయలేదు, ఈవెన్ గుజరాత్లో కూడా మన దగ్గరే స్టార్ట్ రైట్. సో దాని తర్వాత ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ ఇది కూడా 1 ఇయర్. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ది ఉమెన్ క్యాండిడేట్స్. సో ఇక్కడ ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఉంటుంది, ఫుడ్ ప్రాసెసింగ్లో స్టెప్ బై స్టెప్ మెషినింగ్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరుకు లోడ్ వచ్చింది మన దగ్గర నేలకొండపల్లిలో, షుగర్ ఫ్యాక్టరీ ఉంది కదా, సో ఒక చెరుకు లోడ్ వచ్చింది, చెరుకు లోడ్ తిప్పిన తర్వాత ఏం చేస్తారు, వాటిని ఒక మిషన్లో వేస్తారు, వేసినప్పుడు అది కటింగ్ చేస్తారు, కటింగ్ చేసిన తర్వాత ఇంకొక మిషన్ దగ్గరికి వెళ్ళొచ్చు, రబ్బర్ ఇవి ఉంటాయి కదా ర్యాంప్స్, దాని ద్వారా ఇంకొక మిషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం చేస్తుంది, జ్యూస్ పెంచుతారు. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో మిషనరీ దగ్గరికి వస్తుంది, అక్కడ ఏం చేస్తారు, హీట్ చేస్తారు, మళ్ళీ ఇంకో మిషనరీ దగ్గరికి వస్తుంది, బెల్లం తయారు చేస్తారు, షుగర్ తయారు చేస్తారు, అంటే రకరకాల మిషన్లల్లా పని చేసుకుంటూ అది బయటకు వస్తాం. దీన్ని ఏమంటాం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్. అక్కడ ఆ మిషనరీ దగ్గర పనిచేయడానికి కావాల్సిన టెక్నాలజీని, స్కిల్స్ని మేము నేర్పించి ఇలాంటి వాటిల్లో ప్లేస్మెంట్స్ ఇస్తాం. నేను ఉమెన్ క్యాండిడేట్స్ తోటి మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో విపరీతమైన అవకాశం. ఓకే, యూ కెన్ టర్న్ అండ్ సీ ది వాట్ ఈస్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఈస్ ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్. ప్రతిది కూడా మనకేంటి, జంక్ ఫుడ్ అనేది ఎక్కువైంది కదా మార్కెట్లో, ప్రతి ఫుడ్ కూడా ఎందులో దొరుకుతుంది, ప్యాకెట్లలో దొరుకుతున్నాయి కదా. సో ఇవాళ అన్ని ప్రాసెస్డ్ ఫుడ్డే కదా, అదంతా ప్రాసెస్డ్ అంటే మెషిన్ మీద పనిచేయాల్సిందే కదా. ఆ మెషిన్ ఆపరేట్ చేసే క్యాండిడేట్నే ఏమంటామంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ టెక్నీషియన్ అంట. ఓకేనా, సో దీన్ని కూడా శాలరీస్ మినిమం 15,000 స్టార్ట్ రైట్. అది రెండోది. మూడోది ఏంటంటే ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళు వేరే ఊరు వెళ్ళలేరు, ఇండస్ట్రీలోకి వెళ్ళి పనిచేయలేరు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా, ఓకే,
దాన్ని దానికోసం పెట్టిన ట్రేడే ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్. ఓకే, సో దీంట్లో ఏం చేస్తారనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన బండికి నెంబర్ ప్లేటింగ్ ఉంది, ఓకేనా, నెంబర్ ప్లేటింగ్ తయారు చేయటం, మన ఇంటి దగ్గర రాళ్ళతో మన ఈ రాళ్ళ మీద పేర్లు చెప్తాం, బై యూజింగ్ కంప్యూటర్ దాన్ని ఎలా చేస్తాం, ఫ్లెక్సీ ప్రింటింగ్ ఎలా చేస్తాం బై యూజింగ్. ఆ తర్వాత ఏంటంటే స్కల్ప్చర్ అంటే శిల్పాలు, అంటే మనం ఈ బొమ్మలు తయారు చేస్తాం కదా, సో ఆ బొమ్మలు ఎలా తయారు చేస్తాం బై యూజింగ్ ది 3D ప్రింటింగ్ టెక్నాలజీ. ఒక్క ప్రింటర్ ఖరీదు 35 లక్షలు నా దగ్గర ఉన్న ప్రింటర్, దాంట్లో ప్రోసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఖరీదు 1 లీటర్ 25,000, వాటి మీద ట్రైనింగ్ ఇస్తాం. దీనికి కావాల్సిన లోన్ ఫెసిలిటీ గవర్నమెంట్ చేస్తుంది, ఐ మీన్ బ్యాంకర్స్ ఇస్తారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సైడ్. ఓకేనా, ఇది కూడా 1 ఇయర్ కోర్సే, పెద్ద కష్టమైంది కాదు. విత్ ది హెల్ప్ ఆఫ్ కంప్యూటర్, మీరు వర్క్ చేసేది ఒక కంప్యూటర్ దగ్గర కూర్చొని, కార్వేకో అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే చాలు, వెరీ ఈజీ. మనం ఏదో మిషన్ దగ్గర కూర్చొని పని చేయమవసరం లేదు, డిజైన్ కంప్యూటర్ మీద చేస్తాం, మనం ఎట్టర్ పేపర్ మీద ప్రింట్ అంటే అట్లా ప్రింట్ అని ఇస్తే అక్కడ ప్రింటర్ దగ్గర తయారైపోయి ఆర్టికల్ బయటకు వస్తుంది, రైట్. సో అలాంటి కోర్స్ ఏమంటారంటే ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్స్. నెక్స్ట్ ఏం చేశారంటే బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వేర్ఫేర్, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వేర్ఫేర్. ఇదేంటంటే ఇది కొంచెం జెంట్స్ బాగా ఉపయోగపడుతుంది. సో ఇదేంటంటే ఒక లిఫ్ట్ ఉంది, ఒక లిఫ్ట్లో 3 పర్సన్స్ ఓన్లీ అని రాస్తారు, ఒక ఆటో ఉంది 4 పర్సన్స్ ఓన్లీ రాస్తారు. అంటే ఇక్కడ మెకానికల్ డ్రాయింగ్ నేర్పిస్తాం, మెకానికల్ డ్రాయింగ్ నేర్పించేటప్పుడు ఈ ఆ మెకానికల్ వాడే మెటీరియల్ ఏంటి, దాని స్ట్రెంగ్త్ ఎంత, దాని మీద ఎంతమంది కూర్చుంటే దాని వెయిట్ వస్తుంది, ఇది పనిచేయాలంటే ఎలా ఉంటుంది అనేది మెకానికల్గా ఆర్ట్తో డిజైన్ చేస్తాం. ఒక స్కూటర్ని డిజైన్ చేయాలి, దీన్ని చాలా అంటే మార్కెట్లో ఉద్యోగం దొరికిందంటే సంవత్సరాలు నెలకే 5-6 లక్షల శాలరీ ఇస్తారు, దీంట్లో కానీ సక్సెస్ అయింది, కొంచెం టైం పడుతుంది సక్సెస్ అయితే డిజైన్ వర్క్ అంటే 5-6 లక్షలు ఇస్తారు. సో అదేంటి, అయితే ఒక స్కూటర్ డిజైన్ చేయాలి, స్కూటర్ కింద వాడే చక్రాల కింద వాడే పిస్టన్ ఎలా ఉంటుంది, యాక్సెస్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటాయి, అది ఎంత వెయిట్ మోయగలదు అనేది మీరు మెకానికల్గా డిజైన్ చేసి వర్చువల్గా గోడ మీద ఇచ్చి పెడతారు, ఇలా ఉంటుంది ఏం బాగుంటుంది. 3D డ్రాయింగ్ అండ్ 2D డ్రాయింగ్, ఈ రెండే నేర్పిస్తారు, ఇది కూడా మంచి కోర్సు, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్. మూడోది ఏంటంటే అడ్వాన్స్డ్ సిఎన్సీ మెషిన్ టెక్నీషియన్స్, అడ్వాన్స్డ్ సిఎన్సీ మెషిన్ టెక్నీషియన్స్. సో ఇది కూడా జెంట్స్ బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ప్రతి మిషనరీకి కావాల్సిన స్పేర్ పార్ట్స్ తయారు చేస్తారు, జేసీబీలు ఉన్నాయి, జేసీబీలో వాడి స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, ఏదో ఒకటి చెడిపోతూ ఉంటుంది కదా, మన స్కూటర్లు ఉన్నాయి, మన బండ్లు ఉన్నాయి, ఏదో ఒకటి చెడిపోతూ ఉంటుంది కదా, ఆ పార్ట్ మార్చాలి కదా, ఆ పార్ట్ని దేని మీద తయారు చేస్తారు, సిఎన్సీ మిషన్. అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని మిషనరీస్ కావాల్సిన స్పేర్ పార్ట్స్ అన్నీ వాళ్ళ దగ్గర, ప్రతి ఇండస్ట్రీలో ఒక సిఎన్సీ మిషన్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఏదైనా మిషన్ చెడిపోయినప్పుడు ఏ పార్ట్ పోయిందో దాన్ని తీసేయడం, మళ్ళీ అలాంటిది కొత్త పార్ట్ తయారు చేయడం దాంట్లో పెట్టాం. ఓకే, దాన్ని ఏమంటారంటే సిఎన్సీ మిషన్ టెక్నీషియన్. సో ఇది కూడా 2 ఇయర్స్ కోర్స్. ఇక ఆరోజు ఏంటంటే మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్. ఇప్పుడు అన్నీ కూడా మనకి ఏమొస్తున్నాయి, ఎలక్ట్రికల్ స్కూటర్సే వస్తున్నాయి కదా, ఎలక్ట్రికల్ స్కూటర్స్ అసెంబ్లింగ్, మెకానిజం, మెయింటెనెన్స్, ఈ మూడు అందులో నేర్పిస్తారు. అంటే ఆ కోర్స్ కంప్లీట్ అయిపోతే ఏదైనా ఒక షోరూంలో మెకానిక్గా తీసుకుంటాం, లేదా మనం సొంతంగా ఒక షోరూమ్నే పెట్టుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు దొరకట్లేదు, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువైనాయి, ఆ రిలేటెడ్ టెక్నీషియన్స్ దొరకట్లే మార్కెట్లో, కన్వెన్షనల్ మెకానిక్స్ అయితే ఉన్నారు కానీ ఎలక్ట్రిక్ వెహికల్ మెకానిక్స్ అనే వాళ్ళు దొరకట్లే, కాబట్టి ఆ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఆ ట్రేడ్ పెట్టారు, మెకానిక్, ఎలక్ట్రిక్ వెహికల్. ఈ మూడు కూడా ఏంటంటే 2 ఇయర్స్ కోర్సు, వీటన్నిటికీ కూడా 10th క్లాసే క్వాలిఫికేషన్, వీటన్నిటికీ కూడా 10th క్లాసే క్వాలిఫికేషన్. ఓకే, సో కాబట్టి మనం ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే 10th క్లాస్ పాస్ అయిన ఫ్రెషర్స్ కానీ, లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కానీ, లేదా డిగ్రీలు కంప్లీట్ అయిపోయి ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా ఇది యూస్ఫుల్. ఓకే, ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ సైడ్ కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సైడ్ పెడతానన్న వాళ్ళకి ముద్రా లోన్స్ కింద లోన్స్ కూడా ఇస్తారు, రైట్. సో వీటికి అప్లై చేసుకోవడానికి కావాల్సింది ఏంటంటే ITI telangana.gov అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, ఏ నెట్ సెంటర్కైనా పోతారు, లేదా మా ఐడియా వచ్చినా నేనైనా చేపిస్తాను, దాంట్లో మనం రిజిస్టర్ చేసుకొని మన వివరాలను అందులో నమోదు చేసుకొని ఆ పేపర్ ఒకటి పట్టుకొని వస్తే, ప్రింటింగ్ ఒకటి పట్టుకొని వస్తే 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్ ఉంటే టీసీ, ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకొచ్చి నాకు ఇస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్, 1 రూపాయి ఫీజు కూడా ఉండదు,
గవర్నమెంట్ మొత్తం. మేము అడ్మిషన్ ఇస్తాం, క్లాసులు కండక్ట్ చేస్తాం. ఈ క్లాసెస్ అన్ని కంప్లీట్ అయిపోయి పాస్ అయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ కండక్ట్ చేస్తారు ఎవరో టాటా టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళు. ప్లేస్మెంట్లు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారితో జరిగిన ఎంఓయు. ఓకే, ప్లేస్మెంట్స్ కూడా టాటా టెక్నాలజీస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో కాబట్టి ఈ అవకాశాన్ని అందరికీ తెలియకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూర్చునేంత వరకు మీకు కూడా తెలియదు. దీన్ని విస్తృతంగా దగ్గర తీసుకుపోవాలి, రూరల్ పీపుల్ దగ్గర తీసుకుపోయి రూరల్ పీపుల్ ఎక్కువ మంది ఇక్కడ జాయిన్ అయినట్టుగా చూస్తే ఉన్నాయి 172 సీట్లు. ఇప్పటికే 100 సీట్లు నింపేశాను కష్టపడి, ఇంకా 72 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో అడ్మిషన్ తీసుకోవాలి. తీసుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది. మనం చేసేది మంచి పని, ఒక పిల్లగాడికి చెప్పడం ద్వారా మనం చేసేది మంచి పని. ఒక ఉద్యోగం వచ్చిందంటే ఎప్పటికీ మర్చిపోడు మిమ్మల్ని. ఓకే, కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు జాయిన్ అవ్వండి, లేదా మీ ద్వారా ఇంకొకరిని జాయిన్ చేయండి. ఓకేనా? సో ఇక్కడైతే మనకి ఎక్కువ దొరుకుతుందని చెప్పి మన సార్ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఒక మీటింగ్ కూడా, ఒక వేదిక కూడా ఏర్పాటు చేశారు. ఇన్ని విషయాలు మీకు తెలియజేయడానికి సో మన కలెక్టర్ మేడం గారు కూడా, అడిషనల్ కలెక్టర్ గారు కూడా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి ఆలోచించండి, 30 లాస్ట్ డే, 30 లోపు ITA.Telangana అని మీ వెబ్సైట్లకు మీ పేపర్లోకి వచ్చేసింది. సో దాంట్లో రిజిస్టర్ చేసుకొని గవర్నమెంట్ ITA ఖమ్మం టేకులపల్లి ఇందిరానగర్ ఉంది కదా, ఇందిరానగర్ టేకులపల్లి, సో అక్కడికి వస్తే మీకు అడ్మిషన్ ఇస్తాను. కరెక్ట్. ఇంకేమైనా డౌట్స్ అమ్మా? Above 14 అంటే 16, ఇంకా తర్వాత ఎంత ఏజ్ అయినా ఉండొచ్చు, అంటే 40 బిలో. కాలేజ్ టైమింగ్స్ మార్నింగ్ 10 to 5. కాలేజ్ టైమింగ్స్ మార్నింగ్ 10 to 5. దీనికోసం ఒక 15 గవర్నమెంట్ రిక్రూట్ చేసింది ఈ క్లాసులు చెప్పడానికి. వాళ్ళకి 15 ఈ 5 జిల్లాల్లో ఉన్న వ్యక్తులందరినీ తీసుకొచ్చి మనది ఒక ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. స్పెషల్ ట్రైనింగ్ వాళ్ళకి రేపు ఈ వీక్ ఎండింగ్కి ట్రైనింగ్ కూడా అయిపోద్ది. అంటే అన్ని విధాలుగా రెడీగా ఉంది ఇన్స్టిట్యూట్. మీరు వచ్చి జాయిన్ అవ్వడమే రైట్. ఇంకా మిగిలిన కూడా 72 సీట్లే రైట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దీని మీద